కన్నాపురం రోడ్డు అంతా జలమయమై వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది. గత అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కన్నాపురం రోడ్డు పూర్తిగా నీట మునిగింది. రోడ్డు మీద వర్షపు నీరు నిలువగొండటంతో వాహనదారులు పాదాచారులు నడవటానికి వీలులేక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకుని సర్పంచ్ భర్త చిన్నబాబు మరియు వార్డు సభ్యుల సహకారంతో అక్కడ సమస్య తాత్కాలికంగా పరిష్కరించడానికి జేసీబీతో ప్రయత్నించగా అక్కడ ఆక్రమణదారులు అడ్డుపడి అభ్యంతరం వ్యక్తం చేసి పనిని నిలుపుదల చేయించారు. అసలు అది పట్టా భూమి అని కనీసం రిజిస్ట్రేషన్స్ కూడా లేవని, అటువంటి స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమంగా భవనాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆయుష్ హాస్పిటల్ నుండి 500 మీటర్ల మేరకు రోడ్డు మీద నీరు నిలువ ఉండిపోయింది. సుమారు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ రోడ్డు కల్వర్టు ఉండేదని, క్రమేణా అది ఆక్రమణదారుల చేతిలో మూసుకుపోయిందని, గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉత్పన్నమవుతుందని సదరు అధికారులు ఈ విషయంపై స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే సుమారు 4 అడుగుల వరకు నీరు ఈ ప్రాంతంలో నిల్వ ఉండిపోతుందని ఛాంబర్ అధ్యక్షుడు నాగేశ్వరరావు టుడే టీవీకి తెలిపారు. పంచాయతీ ఉపాధ్యక్షులు కొండ మాట్లాడుతూ, గతంలో ఉన్న పాలకుల మాదిరిగా కాకుండా ప్రజల సమస్యలు తీర్చడంలో ఎప్పుడు ముందుండే పరంపూడి పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు వచ్చి తాత్కాలిక పరిష్కారం చేశానంటే అడ్డుకోవటం, అలానే పంచాయతీ కార్యవర్గాన్ని అసభ్యపరచాలంటూ దూషించడం సభ్యతగా లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు కురుపాము రాజరత్నం మాట్లాడుతూ, ఎన్నాళ్ళ నుండో అపరిష్కృతంగా ఉన్న సమస్య తక్షణమే పరిష్కారం కావాలని స్పందించి, దీని రికార్డులు ఎక్కడ ఉన్నా వెంటనే తీయించి డ్రైన్ ఏర్పాటు చేయాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని హెచ్చరించారు. ఈ సమస్యని ఆ రోజు తాత్కాలికంగా తీర్చడం జరుగుతుంది. మళ్ళా ఈ సమస్య మళ్ళీ పునరావుతుంది. ఈ సమస్యను పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా మరి మా పంచాయతీ సిబ్బంది, మేము మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు సహకారంతో మరి ఈ యొక్క సమస్యని పూర్తిగా చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రజాపక్షం.